నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ బాన్సువాడ బీర్కూర్లో సీఎం కేసీఆర్ పర్యటన శ్రీవారి ఆలయంలో పూజలు కళ్యాణోత్సవానికి హాజరు నాసింగ్ శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య తల్లిదండ్రుల ఆందోళన బాధ్యులపై చర్యలకు డిమాండ్ రామయ్యపేట మండలంలో రియల్ దందా గ్రామ చెరువును కబ్జా చేసేందుకు రియల్ వ్యాపారి యత్నం ఫిర్యాదు చేసిన గ్రామస్తులు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సంత్ సేవాలాల్ జయంతి ముగింపు కార్యక్రమం బోనం ఎత్తి స్టెప్పులేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దేశ పౌరుల జీవితాలను మార్చడంలో సాంకేతికత చాలా అవసరపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్, యూజ్ టెక్నాలజీ అనే అంశంపై బడ్జెట్ అనంతర వెబినార్ లో మాట్లాడిన మోడీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి పరిష్కరించగల 10 సమస్యలను పౌరులు గుర్తించాలని కోరారు. వన్ నేషన్ వన్ రేషన్, ఆరోగ్య సేతు, మీ సేవ, ఈ సేవా కేంద్రాలు ప్రభుత్వంలో ప్రజల కమ్యూనికేషన్ ను సులభం చేశాయన్నారు. 2024 కల్లా ఏఐ ఆధారిత రంగాల్లో దేశం అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. तेज गति से विकास कर रहा है. आने वाले समय में अनेकों नए शहर ये भारत की अनिवार्यता होने वाली है. ऐसे में भारत में अर्बन डेवलपमेंट के दो प्रमुख पक्ष हैं, नए शहरों का विकास और पुराने शहरों में पुरानी व्यवस्थाओं का आधुनिकीकरण. इसी विजन को सामने रखते हुए हमारी सरकार ने हर बजट में अर्बन डेवलपमेंट को बहुत महत्व दिया है. इस बजट में अर्बन प्लानिंग के मानकों के लिए 15,000 करोड़ रुपए का इंसेंटिव भी तय किया गया है. मुझे विश्वास है इससे देश में प्लान और व्यवस्थित शहरीकरण की नई शुरुआत होगी. इसे गति मिलेगी कि अर्बन डेवलपमेंट में अर्बन प्लानिंग और अर्बन गवर्नेंस दोनों की बहुत बड़ी भूमिका होती है. शहरों की खराब प्लानिंग या प्लान बनने के बाद उसकी सही इंप्लीमेंट न होना हमारी विकास यात्रा के सामने बड़ी चुनौतियां पैदा कर सकता है. अर्बन प्लानिंग के तहत आने वाली स्पेशल प्लानिंग हो, ट्रांसपोर्ट प्लानिंग हो, अर्बन इंफ्रास्ट्रक्चर प्लानिंग हो, वाटर मैनेजमेंट हो, इन सभी एरियाज में बहुत फोकस वे में काम करना जरूरी है. ऐसे सेंटर ऑफ एक्सलेंसीज कैसे डेवलप किए जाएं जो अर्बन प्लानिंग को एक नए लेवल पर लेकर जाएं. కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ దంపతులు తిమ్మాపూర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆయన సతీమణి శోభ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వారికి ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దాతల సహకారంతో స్వామివారి కోసం తయారు చేసిన 2 కేజీల బంగారు కిరీటాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆలయానికి అందజేశారు. గుడి ఒక మాదిరిగా ఉండేది. ఇంత మంచి అందమైన ప్లేస్ లో ఉంది. చాలా బాగా పైకి పోయినప్పుడు, మన శిఖరానికి పోయినప్పుడు చుట్టూ ఒక 8-10 కిలోమీటర్ల దూరం కూడా కనిపించేటువంటి పరిస్థితి ఉన్నాయి. పచ్చని పొలాలు, చెరువులు, నీళ్లు, ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ టెంపుల్ డెవలప్ చేయాలని చెప్పి అందుకోసం మీరు నన్ను తీసుకొచ్చిన నాకు అర్థమైంది. సీనన్న శ్రీనివాసరెడ్డి గారే స్వయంగా పూనుకొని కొద్ది మంది మిత్రుల యొక్క సహకారంతో ఈ సత్కార్యాన్ని గొప్ప హృదయంతో సౌహృదయంతో చేశారు. కాబట్టి ఈరోజు వారు కోరుకున్న దానికంటే ఇంకా మంచిగా చాలా బాగా ఈ యొక్క పుణ్యక్షేత్రం రూపుదిద్దుకున్నది.
మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని ఈఎంఆర్ఐ జీహెచ్ఎస్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సిపిఆర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిలో ఈ కార్యక్రమానికి పలువురు డాక్టర్లు హాజరయ్యారు. హరీష్రావు గారితో ఒకసారి కూర్చున్నప్పుడు ఇది చేస్తే బాగుంటుంది అంటే హరీష్రావు గారు ఏమన్నారంటే కలిసి సంయుక్తంగా చేద్దాం, ఎందుకంటే దీనికి ఎంత ప్రచారం వస్తే అంత మంచిది, ఎంతమంది భాగస్వాములు అయితే అంత మంచిది అని చెప్పారు. నేను వారికి హృదయపూర్వకంగా ఒకసారి చప్పట్లతో అందరూ కూడా అభినందనలు చెప్పాలి, ఎందుకంటే మాకు రోజుకి చాలామంది ఐడియాలు ఇస్తుంటారు. ఎక్కడెక్కడికో పోతాం, ఎవరెవరినో కలుస్తుంటాం, చాలా చాలా ఐడియాస్ చెప్తుంటారు. ఐడియాస్ వింటాం, ఇక్కడ నుంచి వింటాం, అప్పుడప్పుడు ఇక్కడ నుంచి వదిలేస్తాం. కానీ హరీష్రావు గారికి ఏదైనా చెప్తే మాత్రం ఖచ్చితంగా ఆయన రాసుకుంటాడు. ఆయనకు మంచి అలవాటు ఏంటంటే ఒక బుక్ ఉంటుంది ఆయనతో, ఇప్పుడు వెంటనే రాసుకొని ఫాలో అప్ చేసి ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా ఇందులో మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించిన మమ్మల్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని, ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ని కూడా భాగస్వాములు చేసినందుకు వారికి అభినందనలు. నా రిక్వెస్ట్ హరీష్రావు గారితో ఏంటంటే, హరీష్రావు గారితో, వైద్య ఆరోగ్య శాఖతో కూడా ఏంటంటే, ఈ డిఫైబ్రిలేటర్స్ ఏవైతే ఉన్నాయో, నా రిక్వెస్ట్ వారితో ఏంటంటే, నాకు ఒక డాక్టర్ గారు ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి, సార్ ఈ డిఫైబ్రిలేటర్స్ దయచేసి పెట్టించండి, పబ్లిక్ జనసంచారం ఉండే ప్రాంతాల్లో కంటైన్డ్ స్పేసెస్లో, అంటే ఉదాహరణకి మాల్స్ ఉంటాయి, సూపర్ మార్కెట్స్ ఉంటాయి పెద్ద పెద్దవి, అదే మాదిరిగా మనకి బస్ స్టాండ్స్ ఉంటాయి లేదా ఆఫీస్ ప్రాంగణాలు ఉంటాయి, ఇక్కడ డిఫైబ్రిలేటర్స్ కూడా పెట్టండి, అక్కడ ట్రైన్డ్ పర్సనల్ని కూడా పెట్టండి, లేదా కొంత బేసిక్ ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి సూచన చేశారు. హరీష్రావు గారిని నేను కోరుతా ఉన్నాను, అది లక్షో లక్షన్నర ఖర్చు అవుతుంది డిఫైబ్రిలేటర్. కావాలంటే జిహెచ్ఎంసీ మాకు అప్పు చెప్తే మేము కొని పెడతాము, ఇతర డిపార్ట్మెంట్స్ కూడా పెడతానికి డెఫినెట్గా ముందుకొస్తారు. దీనికి చిన్న పెద్ద సమయం సందర్భం లేకుండా ఎప్పుడైనా ఎవరికైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మన దేశంలో చూస్తే ఒక సంవత్సరానికి 15 లక్షల మంది సడన్ కార్డియక్ అరెస్ట్తో చనిపోతూ ఉన్నారు. యావరేజ్గా ప్రతిరోజు 4000 మంది ఈ సడన్ కార్డియక్ అరెస్ట్తో చనిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్యను మనం ఈ సిపిఆర్ ప్రక్రియ ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంది. ఈరోజు చూస్తే ఈ సడన్ కార్డియక్ అరెస్ట్ అయిన ప్రతి 10 మందిలో ఒకరు మాత్రమే బతుకుతున్నారు, 9 మంది చనిపోతున్నారు. కానీ సిపిఆర్ ప్రక్రియను మనం విజయవంతంగా చేయగలిగితే ప్రతి 10 మందిలో 5 గురిని బతికించుకునేటువంటి అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ కానీ ప్రపంచ సంస్థలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. సో బస్తీలలో కూడా మనకు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేద్దామని. సో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయత్ సెక్రటరీలు, పోలీస్ సిబ్బంది, పట్టణ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీలలో ఈ శిక్షణ ఇద్దామనేటువంటిది ప్రభుత్వం యొక్క ప్రయత్నం. మనం కూడా టీవీలో వార్తలు చూసినప్పుడు మనసు కలిసివేస్తూ ఉంటుంది. మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, ఐ షుడ్ నాట్ రిమైండ్ హిమ్, బట్ చాలా బాధ కలిగింది. వారి కుమారుడు అద్భుతంగా చదివి ఇంజనీరింగ్ పాస్ అయిపోయి దుబాయ్లో 50 లక్షల రూపాయలు 1 సంవత్సరానికి వేతనం వచ్చే ఉద్యోగం వచ్చింది, 1 వారంలో వెళ్ళి ఉద్యోగంలో చేరాలి. మరి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు. దురదృష్టం ఏంటంటే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి సడన్గా వారు కొలాప్స్ అయినటువంటి పరిస్థితి. అట్లా చాలా సంఘటనలు ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్నాయి. టాలెంట్ ఎవరి సొత్తు కాదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 4 సంవత్సరాలుగా రన్ చేస్తున్నామన్న కేటీఆర్, వినూత్న ఆలోచనలతో ఔత్సాహిక యువకులు ఎవరు ముందుకు వచ్చినా తాము సపోర్టు చేస్తామని హామీ ఇచ్చారు. ఇమేజ్ టవర్స్ ను 2023లో పూర్తి చేశామని స్పష్టం చేశారు. రేపు సాయంత్రం దేశంలోని అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ టీ వర్క్స్ ను ప్రారంభిస్తామని తెలిపారు. చైనాకు చెందిన ఫ్యాక్స్కాన్ చైర్మన్ యంగ్ లీవ్ టీ వర్క్స్ ను ప్రారంభిస్తారన్నారు. ఇక్కడ 100,000 స్టార్టప్లు పనిచేస్తున్నాయన్నారు మంత్రి కేటీఆర్. ఇప్పుడు మేము మహబూబ్ నగర్ లో ఆల్రెడీ ఐటీ టవర్ తయారైంది, నిజామాబాద్ లో తయారైంది, రాబోయే 2 నెలలు అయి కూడా ప్రారంభిస్తాం. ఖమ్మం ఆల్రెడీ నడుస్తూ ఉంది, కరీంనగర్ నడుస్తుంది, వరంగల్ నడుస్తూ ఉంది, సిద్దిపేట కూడా దాదాపు తయారీకి సిద్ధంగా ఉంది, స్పరమానికి సిద్ధంగా ఉంది. సో ఏం చేద్దాం అనుకుంటున్నామంటే టీ వర్క్స్ కానీ, టీ హబ్ కానీ, టాస్క్ కానీ, వీటి యొక్క శాటిలైట్ సెంటర్స్ అన్నింటిలో పెడతాం. సో నువ్వు ఇప్పుడు కరీంనగర్ పిల్లోడు అనుకో, సిరిసిల్ల పిల్లోడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా రావాల్సిన అవసరం కూడా లేదు. ఇనీషియల్గా కరీంనగర్కి వెళ్తే వాళ్ళు గైడ్ చేస్తారు, ఇనీషియల్గా స్క్రీన్ చేసి అసెస్ చేసి ఇక్కడ తీసుకొస్తారు. అట్లా ఒక డీసెంట్రలైజ్ పద్ధతుల్లో ఎక్కడ శాటిలైట్ సెంటర్లో ఏం చేయొచ్చు, తర్వాత హైదరాబాద్కి ఎట్లా తీసుకొని రావాలి, ఆ పద్ధతిలో ఆలోచిస్తున్నాము. పాయింట్ ఏంటంటే మోసుకపోవాలి పైకి. మోసుకపోవాలంటే ఎట్లా అని చెప్పి అమ్మాయి ఆలోచించి, షీ యాక్చువల్లీ క్రియేటెడ్ నైస్ పులి, ఒక చిన్న గుంజుకపోయేటట్టు ఒక చిన్న టూల్ తయారు చేసింది అమ్మాయి. ఎంత బాగా అనిపించింది అంటే ఆలోచన, అంటే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు ఇంగ్లీష్లో సామెతలు. అంటే అవసరార్థం పరిశోధనలు, ఆలోచనలు, అమ్మాయికి ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన, వాళ్ళ తల్లియో, వాళ్ళ నాన్ననో, వాళ్ళ బాబాయో ఎవరో మోస్తుంటే ఆ బరువు ఎందుకు మోయాలని ఆలోచించి అమ్మాయి బుర్రబెట్టి ఆలోచించి ఒక చిన్న టూల్ తయారు చేసింది.
సో ఇట్లా మనం ఆలోచిస్తే ఇప్పుడు ఆ పిల్లోడు అశోక్ ఉన్నాడు, ఆ పిల్లోడు కూడా అంతే కదా, ఎందుకు వంగి నాటు ఎందుకు వేయాలి, మెషిన్తో చేయొచ్చు కదా, పెస్టిసైడ్ ఇట్లు ఇట్లా ఎందుకు కొట్టాలి, డ్రోన్తో చేయొచ్చు కదా, ఇట్లాంటి ఆలోచనలు మనిషి కొద్దిగా మేధస్సుకు పదును పెడితే చాలా వస్తాయి. సో మా ఐడియా ఏంటంటే టీ వర్క్స్ కానీ టీ హబ్ కానీ వీ హబ్ కానీ వీటన్నిటి యొక్క సారాంశం పరమార్థం ఏంటంటే టాలెంట్ ఎవడు అబ్బసొత్తు కాదు, ఎవరికి ఒకరికి పరిమితం కాలేదు, దానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏదీ లేదు. అట్లాంటి వాళ్ళందరికీ అద్భుతమైన అవకాశం ఇస్తే, వాళ్ళందరూ కూడా ఎదిగొస్తే డెఫినెట్గా మన రాష్ట్రానికి దేశానికి మంచి జరుగుతుంది అనేది ఆలోచన. సుజుకి మ్యూజియంలో తిరుగుతూ ఉన్నాం మేమంతా మ్యూజియంలో. ఇంకా మా చైర్మన్ గారితో మీటింగ్ టైం ఉందంటే అక్కడ మ్యూజియంలో పోతే అక్కడ చిన్న చిన్న పిల్లలు కనబడ్డారు, 4th 5th క్లాస్ పిల్లలు. సో వీ వర్ ఆస్కింగ్ దెమ్ అంటే మీరేం చేస్తున్నారు పిల్లలు ఇక్కడ అంటే, దే సెడ్ మీరు చూడండి అన్నారు. అక్కడ చూస్తే ఏముందంటే ఒక వెండింగ్ మెషిన్ లాగా ఉంది. వెండింగ్ మెషిన్లో ఏం చేస్తున్నారు పిల్లలు అంటే, మనం ఇక్కడ సోడాలు అవి దొరుకుతాయి కదా, కోక్లు పెప్సీలు, అక్కడ చూస్తే పిల్లలు వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి నాకు బ్లూ కలర్ కార్ కావాలనుకోండి, సుజుకీలో 4-5 బ్రాండ్స్ ఉంటాయి, ఆ పిల్లోడు వెళ్ళి ఏ బ్రాండ్ కావాలి ఏ కలర్ కావాలి అని వాడు అన్ని ఇంగ్రీడియంట్స్ అందులో వేస్తే, అందులో వేసిన తర్వాత అన్ని చూస్ చేసుకుంటాడు 1, 2, 3 బటన్, వెండింగ్ మెషిన్ నుంచి డైరెక్ట్గా కార్ వస్తుంది, ఆ పిల్లోడు పేరుతో వస్తుంది. ఇంత కూల్ ఉందంటే నేను తయారు చేయొచ్చు కారు అనే ఆలోచన చిన్నప్పటి నుంచి రావడం అనేది. సో ఇట్లాంటి డిజైన్ థింకింగ్ చిన్నప్పటి నుంచే మనం ఎంకరేజ్ చేయగలిగితే, ఇట్లాంటి ఆలోచన విధానాన్ని మనం ప్రోత్సహించగలిగితే పిల్లల్లో, అదేవిధంగా మన యంగ్స్టర్స్లో తప్పకుండా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఆవిష్కరణలు మన దగ్గర నుంచి కూడా రావచ్చు కదా. సో అట్లా ఆ ఆలోచనతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఐ రిక్వెస్ట్ ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆర్ ఐ ఆస్క్ సుజయ్ టు ఎస్ సార్. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లిలో పోలీసులు కాటన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. చేగుంట ఎస్ఐ ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో రామేంపేట సర్కిల్ పరిధిలోని 5 ఎస్ఐలు 30 మంది పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేగుంట ఎస్ఐ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ, కమ్యూనిటీ కనెక్టివిటీ కార్యక్రమం వలన పోలీసులకు మరియు గ్రామస్తులకు మధ్య సత్సంబంధాలు పెంచడం, ఆయా సమస్యలపై చర్చించడం, పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఆయా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులతో చర్చించడం జరుగుతుందని, సీసీ కెమెరాల వల్ల గ్రామాలలో నేరాల సంఖ్య తగ్గుతుందన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కమ్యూనిటీ కనెక్టివిటీ కార్యక్రమం రెడ్డిపల్లి గ్రామంలో సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలు, 1 టాటా ఏసీ వాహనాలను గుర్తించడం జరిగిందని, వాటిని సీజ్ చేసి తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎస్ఐ ప్రకాష్ గౌడ్, చిలశంకరంపేట ఎస్ఐ సుభాష్ గౌడ్, ఎస్ఐ పోచయ్యతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పెద్ద గ్రామమైనటువంటి రెడ్డిపల్లి గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్లో మా రామంపేట సర్కిల్ పరిధిలోని 5 ఎస్ఐలు, దాదాపు 30 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడంలో మా యొక్క ఉద్దేశం ముఖ్యమైనగా ప్రజలకు పోలీసులకు ఉన్నటువంటి సాన్నిహిత సంబంధాన్ని మరింత దగ్గరగా చేసి ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు, ఏ విలేజ్లో అయితే సీసీ కెమెరాలు లేవో ఆ విలేజ్లో సీసీ కెమెరాలు అనేవి ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు, జరిగే నేరాలు డిటెక్ట్ చేయడంతో పాటు నేరాలన్నీ జరగకుండా చూసే ఉద్దేశంతో మా యొక్క రెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు ఈ కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మా యొక్క సత్సంబంధాలన్నీ కూడా ఇకముందు ఇలాగే కొనసాగిస్తామని చెప్పి మా చేగుంట పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. సంత సేవాలాల్ మహారాజును గిరిజనులు ఆదర్శంగా తీసుకోవాలని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలో సంత సేవాలాల్ జయంతి ముగింపు సందర్భంగా మహాభోగ్ భండార్ కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నుంచి కృష్ణా మందిర్ వరకు నిర్వహించిన ర్యాలీలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పాల్గొని గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. సంత సేవాలాల్ మహారాజును గిరిజనులు ఆదర్శంగా తీసుకోవాలని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలో సంత సేవాలాల్ జయంతి ముగింపు సందర్భంగా మహాభోగ్ భండార్ కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నుంచి కృష్ణా మందిర్ వరకు నిర్వహించిన ర్యాలీలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పాల్గొని గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. బోనం ఎత్తుకుని ఆమె ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాములు నాయక్, డీసీసీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, మేడం బాలకృష్ణ, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డిలు మాట్లాడుతూ, మండల కేంద్రంలో సేవాలాల్ మహారాజ్ దేవాలయం నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, దేవాలయ నిర్మాణం కోసం గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం ఇస్తానని సర్పంచ్ రాజిరెడ్డి అన్నారు. దేవాలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తానని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి అన్నారు. 10% గిరిజనులకు రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని, గిరిజన సంక్షేమానికి ప్రత్యేక నిధులు అందించాలని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాములు నాయక్.
అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పట్లూరి రాజు, బీజేపీ మండల అధ్యక్షులు పట్లూరి పోగులరాజు, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శివకుమార్, ఆవుల గోపాల్ రెడ్డి, మోహన్ నాయక్, గణేష్ నాయక్, స్వామి నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. లంబాడా సర్పంచులను, ఆదివాసీ సర్పంచులను నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీ లేనప్పుడు మొట్టమొదటి క్యాబినెట్ జరుగుతూ ఉంటే ఆ రోజు ముఖ్యమంత్రి క్యాబినెట్ ని ఆపి తమ్మి తాండలను గ్రామ పంచాయతీ చేస్తున్నా అంటే చాలా సంతోషం అన్న. తాండలను ఎందుకు గ్రామ పంచాయతీ చేయాలనే చర్చ వచ్చింది. అసలు సభ్యులు నాతో ఉంటే ఇవాళ రేపు నేను అధికారంలో గనుక ఉంటే సామరంలో వస్తే తాండ గ్రామ పంచాయతీ రెవెన్యూ విలేజ్ చేసే బాధ్యత నాది. ఇంక 2 సంవత్సరాల క్రితం కూడా మీ అందరికీ గుర్తుంటుంది, ఆ రోజే ఇక్కడ మనం గుడిగట్టాలి, నెత్తి సేవాలయం జయంతిని ఇక్కడే జరుపుకుందామని చెప్పి ఈ జెండాబద్ధం కాబట్టి ఇక్కడే జరుపుకుందామని ఆ రోజు కూడా అనుకున్నాం. చాలా పెద్ద ఎత్తున గుడి కడదాం. ఆ గుడికి కూడా మీ అందరి సాక్షిగా చెప్తా ఉన్నా, మీరు భూమి పూజ చేసిన రోజు నా సొంత పేదలకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా మీకు అందిస్తా. 5 లక్షల రూపాయలు కంటారెడ్డి తిరుపతి తరపున ఇస్తా, తప్పకుండా మీకు 5 లక్షల రూపాయలు ఇక్కడ ఇచ్చేసి ఇప్పుడు మీ బ్రహ్మాండంగా తిరుగుతామని తెలియజేసుకుంటూ ప్రతిసారి మీ ఆత్మ మీ అభిమానం మాకు ఇట్లా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ అట్లైన రక్తలందరూ శ్రీవాలయ మహారాజు గారు మహారాజుగా ఎట్లా మారిండు, జగదంబ మాతను ఎలా మన భక్తులుగా మారి సేవాలయంగా మారిండో మీ అందరికి చెప్పడం జరిగింది. కానీ సేవాలయ మహారాజు గారు చెప్పిన ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరి గిరిజనులను అంటే గిరిపుత్రులను బయట సమాజానికి పరిచయం చేసి ఆధునికతను తెలియజేసి అతను ఎంతో శ్రమిస్తూ అందరినీ ఒక చేశాడు. అతని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. అలాంటి మహాపురుషులు మనం రోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక జయంతి అని కాదు, రోజు జ్ఞాపకం చేసుకోవాలి. భాషను మీ విధానాన్ని మార్చుకొని ఎంతో గొప్పగా బతికిన జాతి మీది. మరి మీరు ఎక్కడో ఇక ఉండాలి అమ్మడే గారు. మరి ఎక్కడి నుంచి వచ్చారంటే రాజస్థాన్ నుంచి వచ్చిన రాజు మహారాణులు మాత్రమే. మరి తప్పకుండా ఈ సేవరావు గారు ఇప్పుడే కళాకారుడు చెప్పినట్టు అనంతపురం జిల్లాలో పుట్టి మరి నా జాతి ఆగమైంది. మరి నా జాతి కోసం మీరు తప్పకుండా ఏకతాన్ని మీకు తీసుకురావాలని ఆయన దేశం మొత్తము మరి కాశ్మీర్ నుండి మొదలుపెడితే కన్యాకుమారి దాకా నా బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో అని మీ అందరినీ ఏకతాన్ని మీకు ఇచ్చిన గొప్ప యోధుడు సేవరావు గారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాములు నాయక్ మాట్లాడుతూ మెడికల్ విద్యార్థిని ప్రీతిది ఆత్మహత్య కాదని, అది ప్రభుత్వ హత్యనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కుల వివక్ష చూపుతోందని, వివిధ కార్యక్రమాల్లో గిరిజన మహిళలతో నృత్యాలు చేయిస్తున్నారు కానీ ఒక గిరిజన విద్యార్థి చనిపోతే ఎందుకు స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకుల మేడం బాలకృష్ణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కుమార్ జంగరాయి, మాజీ సొసైటీ చైర్మన్ గోపాల్ రెడ్డి, ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆమె చనిపోయిన తర్వాత ఎంజీఎం అక్కడ కాలేజీకి తీసుకువచ్చి కాకతీయ యూనివర్సిటీకి తీసుకువచ్చి నిమ్స్ లో ఇది చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంచి హాస్పిటల్లో ఇస్తే కొంత ఇది ఉంటుండే. కేటీఆర్ గారు ఇది ఆత్మహత్య అంటాడు. కేటీఆర్ గారు ఆడ పోయి చూచిండా, లేకుంటే ఆపరేషన్ థియేటర్ దగ్గర పోయిండా? ఆమె ధైర్యవంతురాలు. ఇక్కడ కోసి ఉంది, ఇది ఆపరేషన్ థియేటర్ కించి బయటికి వచ్చే వరకు ఆమె సొల్లుకుంటూ వస్తుంది. ఆ దాని మీద విచారణ జరిపించండి, ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయండి. అది వేయకుండా ఈయన పోయి దూషి ఆత్మహత్య అంటుండి దానికి ఖండిస్తున్నాము. ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్యనే. ఇవాళ సీబీఐ చే ఇంక్వైరీ చేపించండి, ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించండి అని
దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పై 50 రూపాయలు, 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ను 350 రూపాయల 50 పైసలు పెరిగింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. తెలుగు రాష్ట్రంలో డొమెస్టిక్ సిలిండర్ ధర 1155కు చేరింది. కాగా ఈ ఏడాది కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడం ఇది రెండోసారి. ఇప్పటికే నిత్యావసర సరుకుల పెంపుతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో ఆ భారం మరింత పడుతుంది. నిజాంపేట మండల కేంద్రంలో గిరిజన సోదరుల ఆధ్వర్యంలో వరంగల్ మెడికల్ కాలేజీలో జరిగిన ఘటనలో మరణించిన గిరిజన విద్యార్థి ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ సమీపంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాగతీయ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రీతిని అదే కాలేజీకి చెందిన సైఫ్ అనే సెకండ్ ఇయర్ విద్యార్థి ఆమెను మానసికంగా వేధించడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు నగరం గ్రామ సర్పంచ్ గేమ్ సింగ్ నాయక్, నరేందర్ నాయక్, వినోద్ నాయక్, గోపాల్ నాయక్, జగన్ నాయక్, పర్యా నాయక్, చక్రి నాయక్, జయపాల్, భాస్కర్ నాయక్, అశోక్ నాయక్ తో పాటు బీఆర్ఎస్ సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ చదువుతున్నటువంటి ఒక గిరిజన, ఒక లంబాడికి చెందినటువంటి ఒక గిరిజన మహిళ, ఒక మా ఆడపడుచు లాంటి బిడ్డకు, ఒక అదే కాలేజీలో చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థి ఏదైతే ఉన్నాడో, సైఫ్ అనే వ్యక్తి వేధింపులకు గురి చేసి మానసికంగా శారీరకంగా ఆమెను ర్యాగింగ్ చేయడం వల్ల ఆత్మహత్యకు పాల్పడి 5 రోజులుగా హింసాస్పటల్లో వైద్యం అందక తను చివరికి మొన్న ఆదివారం రోజున చనిపోవడం జరిగింది. దీనికి నిరసనగా నిజాంపేట మండలంలోని బంజారా తండాలు ఎన్ని ఉన్నాయో, 2 జీపీలు, 4-5 తండాలు కలిసి మేము పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి గిరిజన మా ఆడ బిడ్డ ఖరాబత్ ప్రీతి కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్లో జరిగిన ఘటన గురించి ఈరోజు నిజాంపేట మండల్లో ర్యాలీ తీయడం జరిగింది. ఈ బంజారా మా జాతి నుంచి ఈ నిజాంపేట మొత్తం అన్ని ఊళ్ళ తండాలను అన్ని వచ్చేసి ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది. మెదక్ జిల్లా రామయ్యంపేటలో తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు రామయ్యంపేటలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐసీడీఎస్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బాలమణి మాట్లాడుతూ, 4 లేబర్ కోడ్సు రద్దు చేయాలని, ఐసీడీఎస్ కు బడ్జెట్ను పెంచాలని, ఐసీడీఎస్ కు నష్టం కలిగించే నూతన జాతీయ విద్యా విధానం చట్టం రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలని, వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలని, టీచర్లతో సమానంగా అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసీటియు సిఐటియు జిల్లా కార్యదర్శి బాలమణి మరియు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. కట్టెల బిల్లులు వద్దు, గ్యాస్ మీద ఉండాలని చెప్పారు. ఇప్పటి వరకు కూడా బిల్లులు లేవు. కూరగాయల పైసలు ఇస్తామని చెప్పారు, కూరగాయల డబ్బులు కూడా లేవు. కేంద్ర ప్రభుత్వం 2014లో 2017లో జీతం పెంచింది 1500, అవి కూడా ఇప్పటికీ లేవు. లోకల్ బిల్లులు చాలా ఉన్నాయి, అవి వెంటనే పరిష్కారం చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు తీసుకోబోతున్నాం. రేపు 48 గంటలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేస్తున్నాం కాబట్టి దీనికి గవర్నమెంట్ వెంటనే స్పందించి మా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నార్సింగి కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కాలేజీ యాజమాన్యమే తమ బిడ్డను పుట్టన పెట్టుకుందంటూ సాత్విక్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును కాలేజీ యాజమాన్యం తీవ్ర ఒత్తిడికి గురిచేసిందని, ఏ సమస్య వచ్చినా సాత్విక్ తన అన్నయ్యకే చెప్పుకునేవాడని తెలిపింది. ఏదైనా విషయంలో కాలేజీలో కంప్లైంట్ ఇస్తే క్లాస్ రూంలో తన కొడుకును అవమానించే విధంగా మాట్లాడేవారని, కులం పేరుతో దూషించారని ఆరోపించారు. ఆస్తులు లేవు సార్, ఉన్నంత కష్టపడి పిల్లల్ని చదివించుకున్నాం సార్. మేము సార్ నగర్ నుంచి ఆ చీకట్లో బైక్ మీద వచ్చిండు వాళ్ళ డాడీ కొడుకు కోసానికి. మాట్లాడు మంచిగానే ఉన్నా మమ్మీ, డాడీ వచ్చి మెడిసిన్ ఇచ్చిండు నాకు. తినడానికి వెళ్తున్నా, తినేసి క్యాంపస్ లోకి వెళ్ళిపోతాం మమ్మీ, స్టడీ అవర్స్ వెళ్ళిపోయినాక పోయి రూమ్ లో పడుకుంటాం మమ్మీ అన్నాడు నా బయట. అంతకు మించి ఇంకేం చెప్పలేదు సార్. ఇంకా అది ఆ భగవంతునికే తెలియదు సార్, నాకైతే తెలియదు. నాకు అనుమానం ఉంటే మొన్న శివరాత్రికి పిల్లలు వచ్చేది సార్, షార్నగర్ నుంచి శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళ నుంచే ఇక్కడికి 5 మెంబర్స్ పిల్లలు, షార్నగర్ పిల్లలు వాళ్ళు
వాడు ఫ్రెండ్స్ వచ్చిండ్రు, వాళ్ళతో పాటు వీడు ఒకడు. ఆ ఫ్రెండ్స్ రాకున్నా కానీ మమ్మీ చదువుకునేది ఉంది, నేను వెళ్తా అనేసి బస్సుకి వెళ్తాను రెడీ అయ్యింది నా బిడ్డ. బస్సుకి వెళ్తా అంటే వాళ్ళ డాడీ ఉండి వద్దపెట్టా, నేను కాలో దింపేసి వస్తా, నువ్వు బస్సుకి ఎందుకు వెళ్తా అంటున్నావు అనేసి శివరాత్రి నేను 2 డేస్ తర్వాత తీసుకొచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిన. మాకు కొంచెం డౌట్ వచ్చిన, మేము మా బిడ్డను ఇంద్రకు పంపించే వాళ్ళం కాదు సార్. మీరు అడిగారు మేము ఇమీడియట్లో వచ్చేసాం సార్, ఇంకా అడిగేంత మాకు ప్రాణాలు ప్రైన్ అయ్యింది, మా బిడ్డను చూసి మేము ఇంకెందుకు బతుకున్నామా అనిపిస్తుంది సార్. పిల్లలు మీరు వింటున్నారు కదా సార్, ఏం చెప్తున్నారు పిల్లలంతా. మెదక్ జిల్లా రామేంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలోని పెద్ద చెరువు సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి తమ భూమికి ఆనుకుని ఉన్న చెరువును సైతం కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో ఝాన్సీ లింగాపూర్ వార్డు సభ్యులు సంజీవరెడ్డి, మరికొంతమంది రైతులు అడ్డుకొని బాధిత సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నీటిపారుదల శాఖ ఏఈ కుశల్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చెరువు వద్ద చదును చేస్తున్న జేసీబీని స్వాధీనం చేసుకుని రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు తహసీల్దార్ మన్నన్ కు ఫిర్యాదు చేయగా జేసీబీని సీజ్ చేసినట్లు తహసీల్దార్ మన్నన్ తెలిపారు. అక్రమంగా ప్రభుత్వ భూములను, చెరువులను కబ్జా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే చెరువు శిఖం కబ్జా చేస్తున్నారని నీటిపారుదల శాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లినా సకాలంలో స్పందించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారి అండదండలతోనే కబ్జా జరిగిందని వారు ఆరోపించారు. వెంటనే సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోకుంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని గ్రామస్తులు హెచ్చరించారు. ఏదో ఒక జేసీబీ వచ్చి మొత్తం అక్కడ చదువు చేస్తున్నారు, మొత్తం అలుగు లోపలికి వచ్చేస్తున్నారు. ఆ విషయమే నాకు గ్రామస్తులు ఫోన్ ద్వారా తెలియజేశారు. నేను ఆఫీస్ నుంచి వెళ్ళి ఎక్కడైతే జరుగుతుందో ఆ ఇష్యూ మొత్తం ఫొటోస్ తీసుకున్నాను. తీసుకొని ఆ జేసీబీని మన ఎంఆర్ఓ సార్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అయినది. TS08GU1779 నంబర్ గల జేసీబీ తోటి లెవెల్ చేస్తున్నట్టుగా మన ఊరు నుంచి ఫోన్లు రావడం వల్ల అక్కడికి ఇరిగేషన్ ఏఈ గారు మరియు రెవెన్యూ సిబ్బంది చేరుకొని ఇక్కడ చూడగా అక్కడ TS08GU1779 జేసీబీతో అలుగు దగ్గరగా తవ్వి రాళ్ళు అవి తీయడం జరుగుతుంది, కనిపెట్టడం జరిగింది. ఏఈ గారు కూడా ఆ చెరువుకు డ్యామేజ్ అయినట్టుగా కనిపెట్టడం జరిగింది. జేసీబీని ఎంఆర్ఓ ఆఫీస్కు తీసుకొచ్చి సీజ్ చేయడం జరిగినది. దానికి తదుపరి చట్ట ప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. సింగాపూర్ పెద్ద చెరువు అక్రమణకు గురవుతున్నది. పెద్ద మనుషులు చెప్పిన విషయం తెలుసుకొని నేను నాడికి పోయేసరికల్లా కేశవరెడ్డి అంటే అయిన వ్యక్తి చెరువులో జేసీబీ పెట్టి మొత్తం రాళ్ళు తీసుకుంటా చెరువును ప్లస్ అలుగును కూడపడం జరుగుతుంది. అట్టి విషయం నేను కేశవరెడ్డిని అడగా ఏమన్నంటే ఏం చేసుకుంటో చేసుకో, నా గురించి నువ్వు జేసీబీ తీసి ఎట్లా తీసుకోతావు చూస్తాను, నేను ఏం చేసుకుంటో చేసుకున్నాను. దాని విషయం కూడక పై అధికారులకు ఎంఆర్ఓకు ఆర్ఐకి అందరికీ చెప్తే కూడా వాళ్ళు స్పందించాక ప్లస్ ఇరిగేషన్ ఏకి ఫోన్ చేస్తే నేను వస్తున్నా పొద్దున్న రాలేదు. రాకుండా మళ్ళీ ఆయన ఏం చేసిందంటే ఒక 10 రాళ్ళు పడ్డాయని చేసి పంపించినాక మళ్ళీ తెప్పించి 10 రాళ్ళు తీపిస్తున్నా అని చెప్పి తీపించి మొత్తం ఆయన నుండి పని చేస్తుండ్రు. రమ్మంటే కూడా మాకు మస్తు పాలు ఉంటాయి, రాము మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పుకుంటా సాయంత్రం ఎంఆర్ఓ వచ్చినాక వచ్చి అప్పుడు స్పందించి ఇప్పుడు తీసుకొచ్చి చేసి పెట్టిరు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాన్సువాడ బీర్కూర్లో సీఎం కేసీఆర్ పర్యటన, శ్రీవారి ఆలయంలో పూజలు, కళ్యాణోత్సవానికి హాజరు. నాసింగ్ శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య, తల్లిదండ్రుల ఆందోళన, బాధ్యులపై చర్యలకు డిమాండ్. రామయ్యపేట మండలంలో రియల్ దందా, గ్రామ చెరువును కబ్జా చేసేందుకు రియల్ వ్యాపారి యత్నం, ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సంత్ సేవాలాల్ జయంతి ముగింపు కార్యక్రమం, బోనం ఎత్తి స్టెప్పులేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.